అండి, గుడ్ మార్నింగ్. అలెక్సి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నేను మీ మామ్స్ మ్యాజిక్ కళ్యాణి. మీరు ఎలా ఉన్నారో కామెంట్స్లో చెప్పండి. ఈరోజు టాపిక్ ఏంటంటే యూట్యూబర్స్ కష్టాలు ఏంటో కొంచెం డిస్కస్ చేసుకున్నాము. నేను న్యూ యూట్యూబర్ని అండి. న్యూ యూట్యూబర్ని యూట్యూబర్స్ కష్టాలు అంటే ఏం లేదండి. యూట్యూబ్లో సెర్చ్ చేసి ఎలా యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేయాలి అట్లా అవన్నీ అంటే కొంచెం స్టడీ చేస్తామన్నమాట. యూట్యూబ్లో సెర్చ్ చేసి యూట్యూబ్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, వీడియోస్ ఎలా పెట్టాలి, థంబ్నైల్ ఎలా చేయాలి, వీడియోస్ ఎడిటింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ తెలుసుకుని చేసిన తర్వాత వీడియోస్ అయితే మొత్తానికి పెడతాం. పెట్టిన తర్వాత వన్ అవర్కి ఇంకా ముందే నాకు ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంత వాచ్ టైం వచ్చింది, ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారు, అదొక టెన్షన్. వెంటనే చెక్ చేసుకోవాలనిపిస్తుంది. ఓకే అండి, ఇది వచ్చేసి మేము శివరాత్రి రోజు సముద్రం చూడడానికి వెళ్ళాము. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి కోర్లో, అందుకని ఇంకా వాళ్ళ ద్వారా పర్మిషన్ తీసుకొని వెళ్ళాము. నేను అంతా చూపించట్లేదు, కొన్ని కట్ చేసేసానండి. వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేయొచ్చు అంటే చేస్తాను. ఇప్పుడైతే ఓన్లీ సముద్రం వ్యూస్ మాత్రం చూపిస్తున్నాను. చూడండి, చాలా దగ్గర నుంచి చూసామండి మేము సముద్రాన్ని. ఇది షిప్ అండి, షిప్ మీదకి ఎక్కి చూస్తున్నాము. ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్ళామండి మేము. చాలా బాగుందండి అసలు ఆ రోజు. ఇది వచ్చేసి బ్రేక్ వాటర్ అంటారండి ఇది. ఇప్పుడు వచ్చేసి నేను శివరాత్రి రోజు పూజ చేసుకున్నానండి. శివాలయానికి వెళ్ళి దీపం పెట్టుకున్నాను. అది ఎలా చేశానే అండి చెప్తాను చూడండి. ఆ రోజు కూడా 365 ఒత్తులేసి దీపం పెట్టానండి నేను. ముందుగా వచ్చేసి ఒత్తులు 365 కౌంట్ చేసుకొని ఆయిల్లో నానబెట్టుకోవాలండి. మార్నింగ్ నుంచే నానబెట్టుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రమిదలో నూనె వేసి నానబెట్టుకున్న ఒత్తులు ఎత్తి ఇందులో పెట్టానండి, ప్రమిదలో పెట్టాను. ఇంకా తర్వాత వచ్చేసి పసుపు వినాయకుడిని చేసి పెట్టాను. దీపం పెట్టాలంటే దేవుడు ఉండాలి కదండి, అది గుడైనా కానీ మనము ముందు వినాయకుడికి పూజ చేసుకోవాలన్నమాట. చూడండి, గణపతికి బొట్టు పెట్టాను, పూలు పెట్టాను, అట్లాగే ఇంకా అవన్నీ పెట్టాను. ఇంకొచ్చేసి గణపతి ముందు రూపాయి బిళ్ళ కూడా పెట్టాలండి. 1 రూపాయి పెట్టాలి, మంచిదంటారు. ఇంకా పెట్టాను. ముందుగా ముగ్గు వేసి ముగ్గులో పసుపు కుంకుమ వేయాలి. ఆ తర్వాత తమలపాకులు పెట్టాలి, దానిమీద ప్రమిద పెట్టి ప్రమిద పెట్టాలండి. ఒక్క ప్రమిద అయితే పెట్టకూడదు, ప్రమిద మీద ప్రమిద పెట్టాలి. ఆ తర్వాత పూలతో ముగ్గుని డెకరేట్ చేశానండి. ఆ తర్వాత తమలపాకు పెట్టి దాని మీద వినాయకుడిని పెట్టాను. వినాయకుడికి పసుపు కుంకుమ పెట్టి పూలు అక్షింతలు వేసి 1 రూపాయి కాయిన్ పెట్టాను అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి చూడండి, ఇది పిండి దీపం. ఇంకోటి వచ్చేసి పిండి దీపంలో కూడా 365 ఒత్తులు వేసానండి నేను. ఒకటి మా హస్బెండ్ది, ఒకటి నాది అని పెట్టాను. చూడండి, ఇది వచ్చేసి మట్టి ప్రమిద, అదొచ్చేసి పిండి దీపం అన్నమాట. ఏం లేదు, పిండి కడిగి మిక్సీ పట్టాను. బెల్లం 1 కొరంత లైట్గా వాటర్ వేసి కలిపి ఆ బెల్లం వాటర్తో పిండి కలిపాను. వచ్చి ఇంకా అదే ప్రసాదం అని కూడా తీసుకొచ్చానండి. కొంచెం నెయ్యి అద్ది అదే ప్రసాదం కింద పెట్టాను వినాయకుడి ముందు. చూడండి, అయిపోయింది. ఇంకా ఈ ప్రమిదలో కూడా నూనె యాడ్ చేసేస్తున్నాను. అది వచ్చేసి నెయ్యి దీపం అండి, పిండి దీపంలో ఉండేది నెయ్యి. ఇది వచ్చేసి నువ్వుల నూనె అండి, నువ్వుల నూనె దీపం ఒకటి, నెయ్యి దీపం ఒకటి పెడుతున్నాను. చూడండి, మీకు కనుక నచ్చితే మీరు చేయండి, చాలా మంచిదండి. నెయ్యి దీపం పెట్టుకున్నా, నువ్వుల నూనెతో దీపం పెట్టుకున్నా, 365 ఒత్తులేసి దీపం పెట్టుకున్నా మంచిది. విశేషాలు అట్లా ఏం కూడా పర్లేదండి. ఒక మంచి సోమవారం ద్వాదశి కానీ ఏకాదశి కానీ అయ్యుంటే చాలు. సోమవారం అయింది, ద్వాదశి, ఏకాదశి, ఆ 2 తిథుల్లో ఏదైనా పర్వాలేదు. శివుడికి చేసుకుంటే చాలా మంచిది, శివయ్యకి. ఓకే అండి, చూడండి, ఇది వచ్చేసి కొంచెం ఆ పిండిని కొంచెం ప్రసాదంగా పెడుతున్నాను దేవుడికి.
అంతే అండి. ఇంకా అరటిపళ్ళు అవేం తీసుకురాలేదు, హడావిడిగా వచ్చాను అన్నమాట, కుదరలేదు అసలు. మా హస్బెండ్ లేరు, డ్యూటీకి వెళ్ళారు, నేను పాపే రావాల్సి వచ్చింది. పాపే వీడియో తీస్తుందండి, నేనేమో కింద పూజకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. పసుపు కుంకుమ పెట్టుకుంటున్నానండి ప్రమిదకి. దీనికి పెట్టాను ముందే, ఆ ప్రమిద ఇందాకే కదా తయారు చేశాను, దానికి పెట్టలేదు. పిండి ప్రమిదకి, పిండి దీపానికి చూడండి పసుపు కుంకుమ పెట్టాను. ఓకే అండి, మీరు ఎలా చేసుకున్నారు నాకు కామెంట్స్లో చెప్పండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కూడా చెప్పండి, ఇలా కాదు ఇలా చేయాలి ఇలా పెట్టుకోవాలి అని చెప్పండి. పూజకి సంబంధించి, దేవుళ్ళకి సంబంధించి ఎంత తెలుసుకున్నా కానీ ఇంకా తెలియంది ఏదో ఉంటుందండి. దేవుళ్ళకి సంబంధించనే కాదు, మనకు ఎంత తెలిసినా కానీ మనకు తెలియంది ఇంకా ఏదో ఉంటుంది. మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటాము. ఓకే అండి, నేనైతే కర్పూరం పెడుతున్నాను ప్రమిదల మీద, అంటే పెద్ద ఉత్తి కదా, వాటర్ సారీ ఆయిల్ని బాగా అబ్జర్వ్ చేసేసుకోండి. ఎంత పిండినా కానీ అబ్జర్వ్లోనే ఉందన్నమాట ఆయిల్ బాగా, అందుకని కొంచెం కర్పూరం పెట్టి వెలిగిస్తున్నాను ఒత్తు మీద. చూడండి ఆ ప్రమిదల మీద, ఈ ప్రమిద మీద, సారీ ఆ ఒత్తుల మీద, ఈ ఒత్తుల మీద, రెండింటి మీద కొంచెం కొంచెం కర్పూరం పెడుతున్నాను. అంటే దీపం బాగా వెలుగుతుందన్నమాట, వెంటనే అంటుకుంటుంది బాగా, అందుకని కర్పూరం పెడుతున్నాను. చూడండి పక్కన ఆవిడ చెప్పారన్నమాట, ఇలా పెట్టండి బాగా వెలుగుతుంది అని. మళ్ళీ మనం వెలిగించి అది వెలక్క, ఒకవేళ పెట్టంగానే వెలిగి ఆయిల్ అబ్జర్వేషన్ వల్ల, అబ్జర్వ్ అవ్వడం వల్ల ఒకవేళ వెలక్కపోతే అదొక గిలిగా ఉంటుందండి. ఉపవాసం ఉన్నాము, ఇంత చేసాము, దీపం బాగా వెలగలేదని చెప్పి మనసులో కొంచెం చిడిచిడిగా అనిపిస్తుంది, అందుకని కొంచెం కర్పూరం పెట్టి వెలిగించేస్తున్నాను. చూడండి పెద్దగా ఏం చేసుకోలేదండి, హడావిడిగా వచ్చాను. మాకు ఇంటి దగ్గర ఏం ఫ్రూట్స్ దొరకవు, అందువల్ల ఇంకా ఇంట్లో ఉన్నవే పెట్టాల్సి వచ్చిందన్నమాట. మీకు గనక నచ్చి నా వీడియో, మీకు గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, మెయిన్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శివయ్య, శివయ్య అంటే నాకు చాలా ఇష్టం అండి. ఓకే అండి, ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను, థ్యాంక్ యూ.